Hi friends, welcome back to my channel, our daily cooking. Today's recipe is carrot poha. This is very healthy. Dinni morning breakfast ga aina leda night dinner ga aina prepare chesukovachu. So, ika video start cheseddam. కోసం ఒక పావు కేజీ క్యారెట్లను తీసుకొని పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి. వీడియో క్లిప్ లో చూపెట్టినట్టుగా కాస్త పెద్ద రంధ్రాలు ఉన్న గ్రేటర్ తో తురుముకోండి. ఇలా క్యారెట్లన్నింటిని తురిమి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో తిక్కు పోహ ఒక కప్పు అంటే లావుపాటి అటుకులను ఒక కప్పు తీసుకోండి. ఏ కప్పుతో అయితే పోహాని తీసుకున్నారో అదే కప్పుతో క్యారెట్ తురుమును కూడా తీసుకొని బౌల్ లో వేసుకోండి. ఇప్పుడు రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. మీరు తీసుకున్న క్యారెట్లు ఫ్రెష్ అయితే వాటిలో ఉన్న తడి సరిపోతుంది, లేదంటే పై నుండి 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ ని ఎక్స్ట్రా కలుపుకోండి. ఇలా క్యారెట్ లో ఉన్న తడి మొత్తం అటుకులకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ లోపు తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై పాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. మినపప్పు కంపల్సరీగా వేసుకోండి, తినేటప్పుడు క్రంచీగా బాగుంటుంది. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని అన్నింటిని బాగా దోరగా వేగనివ్వండి. పల్లీలు మినపగుండ్లు బాగా వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకొని మిక్స్ చేసుకోండి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న క్యారెట్ అండ్ పోహాలో ఈ తాలింపును వేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక అర చెక్క నిమ్మ రసము, అలాగే మీ రుచికి సరిపడినంత ఉప్పు, దానితో పాటుగా సన్నగా తరిమిన కొత్తిమీర తరుగును కూడా వేసుకొని అన్నింటిని బాగా మిక్స్ చేసుకోండి. చిన్నపిల్లలు తింటున్నట్లయితే నిమ్మరసం ఉప్పు సరిపోతుంది. అదే పెద్దవాళ్లకు కాస్త ఘాటుగా కావాలి అనుకుంటే మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఘాటు ఘాటుగా కమ్మగా ఉంటుంది. తాలింపు మొత్తం అటుకులకు క్యారెట్ కు బాగా పట్టేలా మిక్స్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, క్యారెట్ పోహా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్.